హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనంతపూర్ ట్రావెలర్. మీకు మన వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు అనంతపూర్ సిటీ అనేది చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసరికి మనం టవర్ క్లాక్ దగ్గరలో ఉన్నాము. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్కి ఎంతో సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు మనం టవర్ క్లాక్ దగ్గరగా అనేది వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం సబ్జీ సర్కిల్ దగ్గరికి అనేది వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం ఏదైతే రోడ్లో వెళ్తున్నామో ఈ రోడ్ మనం సుభాష్ రోడ్ అంటాము. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి నామా టవర్స్. సో చూడండి, ఇక నెక్స్ట్ అలాగా మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్లో బిగ్ సి అనేది కనిపిస్తుంది. సో చూడండి, ఇది వచ్చేసరికి బిగ్ సి అన్నమాట. సో అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మరి మనకి లెఫ్ట్ సైడ్లోనే మనకి రవీర టవర్స్ అనేది కనిపిస్తుంది. సో చూడండి, ఇది వచ్చేసరికి రవీర టవర్స్. అలాగే కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి సబ్సిడరీ సర్కిల్ అనేది వస్తుంది. సబ్సిడరీ సర్కిల్ నుంచి మనం శ్రీఖండ్ సర్కిల్ కూడా వెళ్ళచ్చు. అలాగే పాతూరుకి, అలాగే చర్చి దగ్గర కూడా వెళ్ళచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి వైఎస్ఆర్ విగ్రహం. సో ఇప్పుడు వచ్చేసరికి మనం సబ్స్క్రైబ్ సర్కిల్ లేక వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకి శ్రీఖండ్ సర్కిల్ అనేది వస్తుంది. అలాగే స్ట్రైట్ మనం వెళ్ళినట్లయితే మనకి పాతూరు అనేది వస్తుంది అన్నమాట. సో చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ అనేది శ్రీఖండ్ సర్కిల్ వెళ్ళే దారి అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసరికి చర్చి రూట్కి అనేది వెళ్తున్నాము. సో ఇదంతా వచ్చేసరికి సబ్స్క్రైబ్ సర్కిల్ అంటారు ఇదంతా. ఇలానే మనం స్టడీ వెళ్ళినట్లయితే మనకి పాతూరు అనేది వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసరికి చర్చి వైపు వెళ్ళే దారిలో అనేది వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి చూడండి, మనకి చర్చి అనేది కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం సాయినగర్ ఫస్ట్ క్రాస్ అంటే వెళ్తున్నాము. సో నాకైతే ఇక్కడ కొద్దిగా అయితే పని అయితే ఉంది, అందుకే ఈ రోడ్ అంటే వెళ్తున్నాను. మనం ఈ రోడ్ అంటే వెళ్ళి మరి మనం ఐరన్ బ్రిడ్జి దగ్గరకు అనేది వెళ్తున్నాము. అక్కడ నుంచి పాతూరుకి, పాతూరు నుంచి కలెక్టర్ ఆఫీస్, అలాగే శివకోటి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనకి ఒక హాస్పిటల్ అనేది ఉంది. సో హాస్పిటల్ పేరు వచ్చేసరికి డాక్టర్ వైఎస్ఆర్ హాస్పిటల్. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఎన్ఏసి ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది, నేషనల్ అకాడమీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్. సో ఇదే రోడ్ అంటే మనం వెళ్ళినట్లయితే మనకి ముందర ధర్మారం రోడ్ అనేది వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అనేది తీసుకొని మనం ఐరన్ బ్రిడ్జ్ దగ్గరకు అనేది వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి ముందర రోడ్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం
లెఫ్ట్ టర్న్ అనేది తీసుకొని ఐరన్ బిజీ దగ్గరికి అనేది వెళ్తున్నాము. సో మనం అలాగే స్టడీగా వెళ్ళినట్లయితే మనం శ్రీగణ సర్కిల్ దగ్గరికి అనేది వెళ్ళచ్చు. సో మనం ఇప్పుడు రైట్ టర్న్ అనేది తీసుకుంటున్నాము. ఈ రోడ్డు అనేది మనకి పాతూర్లకు అనేది వెళ్తుంది. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి ఐరన్ బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ మనకి ముందర సున్నపు గిర్ అనేది వస్తుంది. ఆ సున్నపు గిర్లో పోలీగల్ అనేది ఫేమస్. సో మీకు ఆ ప్లేస్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అనేది మనకి సున్నపు గిర్ అనేది వస్తుంది. సో చూడండి ఈ లైన్లో మనకి ఓలగలు అనేది దొరుకుతాయి. సో మనకి ఫేమస్ అక్కడ. సో మనం అలానే స్టడీగా వెళ్ళినట్లయితే మనకి బస్మన కట్ట వస్తుంది. సో మనం వచ్చేసరికి ఇప్పుడు రైట్ సైడ్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం పవర్ ఆఫీస్ దగ్గరకు అనేది వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం వచ్చేసరికి పవర్ ఆఫీస్ సర్కిల్ దగ్గరికి అనేది వచ్చేసాము. సో ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకి పవర్ ఆఫీస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూడండి లెఫ్ట్ సైడ్లో పవర్ ఆఫీస్ అనేది కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి పవర్ ఆఫీస్. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి రైట్ సైడ్లో మనకి సంగమేశ్వర ఫంక్షన్ హాల్ అనేది కనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చేసి అది థియేటర్ అన్నమాట. సో దాన్ని ఫంక్షన్ హాల్గా మార్చేశారు. సో చూడండి రైట్ సైడ్లో మనకి సంగమేశ్వర ఫంక్షన్ హాల్ అనేది కనిపిస్తుంది. ఇందాక మనం సాయినగర్ ఫస్ట్ క్రాస్లో నుంచి బయటకు వచ్చాం కదా, ధర్మం రోడ్డు, ఆ రోడ్డు అనేది ఇక్కడికి కలుస్తుందన్నమాట. ఇప్పుడు మనం పాతూర్లోకి వెళ్ళి అక్కడ నుంచి రౌండ్ వేసుకొని వచ్చాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అనేది వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక కాలేజ్ అనేది కనిపిస్తుంది. ఆ కాలేజ్ పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి రైట్ సైడ్లో కలెక్టర్ ఆఫీస్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కలెక్టర్ ఆఫీస్కి దగ్గరగా వచ్చేసాము. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి కలెక్టర్ ఆఫీస్. సో అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి రెండు రోడ్లు అనేది వస్తాయి. రైట్ సైడ్ వచ్చేసరికి జేఎన్యూ కాలేజీకి అనేది వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఎస్కే యూనివర్సిటీకి వెళ్ళే దారి అనేది వస్తుంది అన్నమాట. సో చూడండి మనకి ముందర అనేది రెండు రోడ్లు అనేది కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే జేఎన్యూ కాలేజీకి అనేది వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఎస్కే యూనివర్సిటీకి వెళ్ళే దారి అనేది వస్తుంది అన్నమాట. సో మనం ఎస్కే యూనివర్సిటీకి వెళ్ళే దారి అంటే వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి ముందర శివకోటి టెంపుల్ అనేది ఉంది. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం శివకోటి టెంపుల్కి దగ్గరగా వచ్చేసాము. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి.
ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.